Dear Dr. TV, Mannai Vaisu Nalabai the Samusralu. Ainuku cigarette thaki alavatunde. E smoking vala ainuku COPD samusochindi. Diniki aina chikisatis kuntunaru. E samhimulo, Mannaiku corona vaccine ipinchalante. Elanti jagatil this call at the rechainti and adutunaru. E prisoner doctor Gasamathana Ipritelskundam. Chronic obstructive pulmonary disease, COPD. E jabu ekku kalanga, smoking chestunu, adiguda ekku motadala smoking chestunu, unavalalo, thondarga e adivacha avakasham undi, COPD. Chronic obstructive pulmonary disease antaru. So, deentlo actually upirithithullo actually swas theesukune yokka lakshanam tagipothundi, twaraga ayasam raavadam gaani, upirithithullo kuda tama yokka ela, you know, compliance ni ante elasticity laga lopulu unde sponge lanti tattvanni thondarga kolipoye avakasham untundi andukane ee jabu unna vallu actually twaritagathina eppudaina elanti ఇన్ఫెక్షన్ అయినా ఊపిరితిత్తులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తొందరగా ఎక్కువగా బారిన పడే అవకాశం ఉంటుంది త్వరగా రికవర్ అవడానికి కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ ఎక్కువ ఆక్సిజన్ యొక్క అవసరం కూడా ఎక్కువ అవసరం పడుతుంది వీళ్ళలో ఏదైనా శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి కానీ జబ్బు కానీ తగిలితే కరోనా అలాంటిదే సో మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే సిఓపిడి లక్షణాలు ఉన్నవాళ్ళు స్మోకింగ్ యొక్క ఎక్కువ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ కరోనా బారిన పడితే వాళ్ళకి ఆక్సిజన్ యొక్క అవసరం ఎక్కువ అవుతుంది ఇతరత్ర ఇబ్బందులు ఎక్కువ అవుతాయి హాస్పిటల్ స్టే ఎక్కువ అవుతుంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి వెంటిలేటర్ యొక్క సపోర్ట్ అవసరం పడి బయటకు పడాల్సి వస్తుంది అంటే ఇదంతా ఏ విధంగా చెప్తుంది అంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ యొక్క ఊపిరితిత్తులని ఇది దెబ్బతీస్తాయి కాబట్టి బేసిక్గా సిఓపిడి ఇట్లా స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు పూర్తిగా మానేయాలి యాక్చువల్లీ లేదు అట్లీస్ట్ మోతాదులు తగ్గించుకోవాలి రెండోది దానికి తగ్గట్టు చికిత్సలాగా తీసుకొని చిన్నపాటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏంటి చిన్న ప్యాచెస్ లాంటివి కూడా వస్తున్నాయి నికోటెక్స్ ప్యాచెస్ అని అది యొక్క పల్మనాలజిస్ట్ యొక్క శ్వాసకోశ వ్యాధి నిపుణుల యొక్క పర్యవేక్షణలో అది తీసుకొని స్మోకింగ్ని తగ్గించేసుకొని తరువాత వ్యాక్సిన్కి పోవడం మంచిది